కర్నూలు జిల్లా బనగానపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీలో కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారని బుగ్గన అన్నారు. బనగానపల్లి నియోజకవర్గంలో 8 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వీటిలో 7 కోలుకున్నారని, ఒకరు మాత్రమే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. పరీక్షిస్తున్నాం పేషెంట్స్ పంచాయతీ బోర్డు సిబ్బంది ఏ విధంగా పరిశుభ్రత మెయింటైన్ చేస్తున్నారని చూడటం జరిగింది. క్వారంటైన్ సెంటర్ ఇప్పుడు అకాన్సీ లేకున్నా కూడా దాన్ని క్లీనింగ్ వగేరా చూడటం జరిగింది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా జరుగుతూ ఉందో, చేయవలసిన బాధ్యతలు ఎవరిదనేది చూడాలి, దాన్ని మళ్ళీ కరెక్ట్గా రెస్టోర్ అయ్యేటట్లు చర్యలు తీసుకోవడం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు సరఫరా గురించి కూడా సమీక్షించడం, అగ్రికల్చర్ ఏదైతే వ్యవసాయ ఉత్పత్తి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో సేకరణతో అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం, ముఖ్యంగా ఇక్కడ దాదాపు 8 ఈ నియోజకవర్గంలో పాజిటివ్ రాగా ఒక్కరు తప్ప 7 కూడా రికవర్ అయ్యి నెగిటివ్ అవ్వడం జరిగింది. ఒక్క తిమ్మాపురం మాత్రమే పాజిటివ్గా ఉన్నారు. త్వరలోనే మంచి రికవరీలో బాగున్నారు. త్వరలోనే